చేయించుకోండి. మీరు నేను తిరుగుతూనే ఉన్నా, నేను ఫాస్టింగ్ లో ఉన్నా అయినా తిరుగుతున్నా కదా. నేను నేను నిన్న మొన్న 29 అవర్స్ నేను బ్రష్ చేసుకోకుండా ఒక్క నిమిషమమ్మా నువ్వు అన్నా మంచిగా తిన్నాయేమో. నేను బ్రష్ చేయకుండా 29 గంటలు మొన్న వర్షంలో రాత్రి దినం పూట కూడా ఉన్నా సేమ్ డ్రెస్ లో. ఒక్క నిమిషం సేమ్ డ్రెస్ లో అన్ని కుటుంబాలు ఎందుకు తిరిగినా అంటే అన్ని కుటుంబాలు ఇంట్లోకి వెళ్లే పరిస్థితి లేకుండే. అరే ఆగయ్యా దండం పెడితే ఆగు మాట్లాడి నన్ను. నేను అందరికి చెప్పాలి ఒక్కని కాదు. మొన్న 24 అవర్స్ కూడా చాలా మంది, అసలు లాస్ట్ టైం కూడా 1500 ఇల్లు స్పెషల్లీ షిరిడి నగర్లే మునిగినాయి, కానీ ఈసారి 3000 ఇల్లు మునిగినాయి. ఈసారి డబుల్. అరే మీరు మాట్లాడకుండా మీరు మీరు ఎందుకు రాజకీయం చేస్తున్నారు రాముడి? అయితే 3000 ఇల్లు మునిగినాయి అంటే 3000 కుటుంబాలు టోటల్ ఫ్రిడ్జ్లు టీవీలు ల్యాప్టాప్స్ 4 వీలర్స్ 2 వీలర్స్ మిక్సీలు టోటల్ కిచెన్ అన్నం తినే పరిస్థితి లేదు. లాస్ట్ టైం కూడా వాళ్ళ ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే 1 మంత్ పట్టింది. అవి నాకు తెలుసు. కానీ నేను 3000 ఇళ్ళకు నేను దేవుని కాదు అట్ ఏ టైం 3000 ఇళ్ళకి కనబడి నేను ఉన్నానని చెప్పడానికి నాకు మంత్రాలు వచ్చో నాకు ఆ శక్తి ఉంటే డెఫినెట్ అందరికి ఒకటేసారి కనబడుతుంటే. నేను ఎవ్రీడే తిరుగుతా ఉన్నా, ఇప్పుడు ఇక్కడికి వస్తేనే ఒక గల్లీలనే అర్ధగంట గంట గంట నన్ను పట్టింది. నేను ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత టైం పడుతుందో మీరు ఊహించుకోండి. నా ప్లేస్ లో ఉండి మీరు ఆలోచించండి. ఎందుకంటే లాస్ట్ టైం షిరిడి నగర్ ప్రతి ఇంటికి మాక్సిమం నేను పోయాను. ఈసారి ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్ లో ఎక్కడైతే మునిగాయో గతంలో జరగని ఇల్లు కూడా మునిగిపోయింది. అయితే కేటీఆర్ గారికి 4 కాలనీస్ చెప్పాను నేను, ఎన్ఎండిసి మన షిరిడి నగర్ పటేల్ నగర్ తర్వాత విష్ణుపూర్ ఎక్స్టెన్షన్ వసంతపూర్ ఇటు చెప్తే ఫస్ట్ పటేల్ నగర్ కు వచ్చారు. వస్తే అక్కడనే 3 గంటలు పట్టింది, ప్రతి ఇంటికి రమ్మన్నారు. ఆ విధంగా ఆయన మళ్ళీ వేరే చూడు చూసుకోవాలి. ఇవాళ కేసీఆర్ గారినో కేటీఆర్ గారినో అంటే ప్రాబ్లం చాలు కాదు. ఇవాళ గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఏ పార్టీ కూడా రాజకీయం చేస్తలేదు, కానీ మీడియా తొలి వెలుగు ఇవాళ TV5 కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళందరూ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వాస్తవాలను చూపిస్తా ఉన్నాడు. ఈ తొలి వెలుగు కూడా ఒకటి ఏంటంటే ఓన్లీ కేసీఆర్ ను టార్గెట్ చేసుకుంటూ ఎక్కడ కూడా యాంటీ గవర్నమెంట్. ఈ రోజు పొద్దునొచ్చి మమ్మల్ని ముండా కొడుకులు లంజా కొడుకులు అనిపించారు. ఆ అవసరం లేదు నాకు పడేది. నేను పనిచేస్తే ఎందుకంటే 74,000 మెజారిటీ ఇచ్చింది మీరు, మీకోసం నా టోటల్ ఆస్తి అమ్మడానికి సిద్ధంగా ఉన్నా. అంతకన్నా ఏం చేయాలి చెప్పలేను, నేను ఎంతకన్నా ఎక్కువ ఏం చేయాలి మీరు నాకు చెప్పండి. ఐఎమ్ రెడీ టు ఎనీథింగ్ డూ ఎనీథింగ్. నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నా అంటే ఇది షోప్ టాఫ్ కాదు, అంటే మీరు సఫరింగ్ నాకు తెలుసు, మీకు పెయిన్ మీకుంది. నేను వచ్చి పరామర్శించగలుగుతా. నిన్న కూడా వస్తుంటే మొన్న కూడా వస్తుంటే అక్కడ డిస్మెంటల్ చేయకుండా 3 ఇల్లు డిస్మెంటల్ చేశాను. నిన్న పని చేశాక కొంచెం అంటే 350 ఇల్లు ఉన్నాయి. ఇట్లా రోజుకి ఒక్కటి చేసినా కూడా ఈ సమ్మర్ అంతా కూడా సరిపోదు. అందరిని కన్విన్స్ చేసుకుంటూ ఆ 3 ఇల్లు కులగొట్టింది కూడా వాళ్ళని ఒప్పించి వాళ్ళకి నా సొంత డబ్బులు ఇచ్చి నేను కన్విన్స్ చేసి క్లోజ్ చేశాను. అదే విధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు షిరిడి నగర్ వాళ్ళు పొద్దున నేను టీవీలో చూశాను తొలి వెలుగు వాడు ఎంతంటే వల్గర్ గా మొత్తం అసలు ఎవరు రానేలేరు ఇక్కడికి అన్నాడు. రాత్రి అంత ఇక్కడే తిరిగినాడు. మీరు అడగండి షిరిడి నగర్ లో మీ ఇంటికి రాకపోవచ్చు, కొన్ని ఇళ్లకి అప్రోచ్ అయినా 80 ఇయర్స్ ఓల్డ్ పీపుల్ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకి భరోసా కలిగించాం. 4 ఫీట్ వాటర్ ఉంది, మీరు బయటకు వెళ్ళలేరు, మీ ఇంట్లో 3 ఫీట్లే ఉన్నాయి, మీరు ఇక్కడనే పండుకోండి, పొద్దున షిఫ్ట్ చేస్తారంటే సీఏ గారు పొద్దున షిఫ్ట్ చేశారు. ఏం సీఏ గారు, పొద్దున 8 గంటలకు షిఫ్ట్ చేసిన మీరు మార్నింగ్ 6:30కి ఆ వాళ్ళకి కొంచెం వాటర్ లెవెల్ ప్రెజర్ తక్కువైన తర్వాత వారిని సేఫ్ ప్లేస్ కు వాళ్ళ డాటర్ ఇంటికి కొంతమందిని వాళ్ళ బ్రదర్ ఇంటికి కొంతమందిని షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 80 ఇయర్స్ ఓల్డ్ మాస్క్ పెట్టుకొని ఉన్నారు. నేను ఒకటే చెప్పాను, రాత్రి అంతా కాల్స్ ఎవరన్నా ఒక్కరు చెప్పండి మా ఫోన్ లేపలేదని. రాత్రి అంతా కాల్స్ ఐ స్వేర్ నేను ప్రతి ఒక్కటి నీళ్ళలో తిరిగినా కూడా ఫోన్ పట్టుకున్నా. ఫోన్ ఖరాబ్ అయింది, మళ్ళీ వేరే దాంట్లో సిమ్ కార్డ్ వేసిన. 7 కార్లు ఖరాబ్ అయినాయి. ఇక్కడ బాబు సింగ్ కార్ లో కూడా ఇదే షిరిడి నగర్ లో ఆయన నా కార్ ఖరాబ్ అయితే ఆయన కార్ లేకపోతే ఆయన కార్ కూడా సీజ్ అయిపోయింది. 5 లక్షల రూపాయలు అయితే ఆయన బండి. మేము పైసలు ఇస్తాన్న బీజేపీ ఆయన ఆయన ఉన్నప్పటికీ కూడా వద్దు నాకు డబ్బులు అని చెప్పింది. అంటే ఎవిడెన్స్ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమనట్లేదు మమ్మల్ని. లేకపోతే రాజకీయం చేయరా, వాళ్ళ పార్టీ రేపు ఎలక్షన్స్ ఉన్నాయి, రేపు వాళ్ళ మైలేజ్ వాళ్ళకి కావాలి, అయినా రాజకీయం చేస్తలేనంటే మేము పనిచేసే తీరును వాళ్ళు ఒప్పుకుంటున్నారు. నాకేంటంటే ఈ వచ్చి మీడియా వాడు తొలి వెలుగు అంటుంది మాత్రం డెఫినెట్ గా మీరు బైకాట్ చేసినా చేయకుండా మేము బైకాట్ చేస్తాం. వాడు ఓన్లీ 1 పాయింట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు రాజకీయాలు చేసి. ఈ టైంలో ప్రజలను మనం సహకరించి అందరం కలిసికట్టుగా ఉంటే సాల్వ్ అవుతుంది. ఇది ఎట్లా సాల్వ్ చేయగలుగుతాం? ఇప్పుడు 350 ఇల్లు ఉన్నాయి నాలుగు పైన. ఏ పార్టీ వాళ్ళకు ఆ పార్టీ వాళ్ళకు క్లోజ్ ఉంటే వాళ్ళు కన్విన్స్ చేయండి డబ్బులు ఇవ్వడానికి నేను సిద్ధంగా. ఎక్కడన్నా ఎవరైనా బిల్డింగ్ కూలగొడటానికి ఒప్పుకొని నేను మార్కెట్ వాల్యూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళు ఉన్నప్పుడు మీరు చెప్పండి హనుమంతరావు గారు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు డబ్బులు ఇస్తాను ఎక్కడ పోయినా అంటే ఐ బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఇక దానికన్నా ఎక్కువ ఏం చేయలేదు. నేను దేవుని కాదు, నేను మహాత్మా గాంధీని కాదు. నేను ఏంటంటే మాట్లాంటి పడా ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించే సాంప్రదాయం నాకు కాదు. చిన్నప్పటి నుంచి ఏంటంటే నేను చెప్పను చాలా ఎవరితో మాట పడా.
అందుకే నేను హార్డ్ వర్క్ చేస్తా ఉంటా, ఎవరికి అవకాశం ఇవ్వద్దని పనిచేస్తున్నా. అయినా కూడా ఇటువంటి టైంలో ఇది నాచురల్ డిజాస్టర్, ఏదో వర్షం ఎక్స్పెక్ట్ చేసామా? ఈ వర్షాన్ని నాపగలుగుతానే కూర్చుంటా అని చెప్తున్నాయి. కూర్చోవడం ఎగ్జాంపుల్ ఏంటంటే షో కాదు, అంటే ఇక్కడ నేను కూర్చుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే ఐఎమ్ గోయింగ్ టు బి ఇన్సిడెంట్ డినర్. ఇక్కడ డినర్ ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ప్రాబ్లం ఫస్ట్ ఆలోచిస్తారు. అందుకు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇంతమంది రకరకాలు తిట్టుకుంటుంటారు డెఫినెట్ గా, ఎవరు పట్టించుకోవట్లేదు.